తమిళ తమిళ హీరో ఇక్కడ వచ్చి బ్లాక్ బస్టర్స్ కొట్టున్నారు కదా ఎలా అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది. తెలుగు ఇండస్ట్రీ ఎవరికైనా లైఫ్ ఇస్తుంది కదా. మేడం హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రజనీ సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుందండి. రజనీ సార్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి. సినిమా హిట్? హిట్. కాన్సెప్ట్ ఎలా అనిపించింది మేడం? కొత్తగా ఉందా? బాగా అనిపించింది. రజనీ సార్ స్టైల్ అంతా ఎలా అనిపించింది? బాగుందా? బాగుంది. అనవసరంగా లోపల 200 పాల బ్యాగ్ ఇట్లు పిండేశారండి. తమ్మన సాంగ్ వచ్చినప్పుడు తెరల నిండా సీట్లు నిండా గోల గోల చేస్తారు. అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి ఏంటి ఆడ లూగిపోతున్నాండి పాటకే నువ్వు కలిపిపోయి అయ్యా పక్కన తమ్మన్న ఇలా చేస్తుంటే వేస్తూ ఉంటాడు రజనీకాంత్. 20 సంవత్సరాలు బాల కుమారుడే అబ్బా, నిజంగా చూసినంత సేపు అయితే మైండ్ బ్లోయింగ్ అండి. ఆయన ఇంకా నాకు తెలిసి సినిమా ఆపేస్తానండి ప్లీజ్ సార్, దండం పెడతాను సార్ ఈ సినిమాతో మీరు ఆపద్దు సార్, ఎందుకంటే మీ క్రేజీ అలాగే ఉంది సార్. ఒక్క చుట్ట వెలిగించుకుంటే చాలు సార్, ఒక కల్దోడి వేస్తారు, ఒక కోడి వేస్తారు చాలు సార్, మీకోసం పరిచయం ఫ్యాన్స్ ఉన్నాం సార్ మేము, ప్లీజ్ సార్ సినిమాతో మాట ఆపద్దు సార్. లాస్ట్ వరకు కూడా మీ సినిమాలు తీస్తూనే ఉండాలి సార్, ఇలాంటి సినిమాలు చూస్తూనే ఉండాలి సార్. జైలర్ అయితే చాలా బాగుంది, ఈ రోబోలు అరుణాచలం అవన్నీ ఒక ఎత్తు, ఈ జైలర్ ఒక ఎత్తు అండి సినిమా. సార్ తమన్నా అయితే పిండేసింది సార్, సాంగ్ సాంగ్ పిండేసింది. ఓకేనా? కుర్రగారు అయితే చచ్చిపోయారు సార్, ఒక్క సాంగ్ చాలు తమ్మన్నా అప్పట్లో ఓ జైలు ఒక్కసారి ఇప్పుడు ఇది నీకు క్రేజ్ అస్సలు తగ్గంది, నువ్వు మటు పెళ్లి చేసుకోకు తమ్మన్నా, పెళ్లి చేసుకోకు, నువ్వు పెళ్లి చేసుకుంటే మళ్ళీ తాపని ఇష్టం, నువ్వు పెళ్లి చేసుకోకు నీకు వేగం చెప్తాను, నువ్వు అలాగే చెయ్యాలి మా కోసం చెయ్యాలి అలాంటి సాంగ్స్ సూపర్ అబ్బా. జై జైలల్, జై రజనీకాంత్.